హలో, నేను మిథిలీలో తెలుగమ్మాయి. ఈరోజు సింపుల్గా ఇంట్లోనే ఆనియన్ కార్న్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి డౌ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలో కప్పు మైదా తీసుకుని అందులో కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఈస్ట్. మీ దగ్గర ఈస్ట్ పౌడర్ ఉంటే వేడి నీళ్ళలో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కొన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జాకి కావాల్సిన టాపింగ్స్ ఏంటో చూసుకుందాం. ఒక కప్పు స్వీట్ కార్న్, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చీజ్ తీసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత పిజ్జా డౌ తీసుకొని కొంచెం చపాతీలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఫోర్కుతో చపాతీ పైన హోల్స్ పెట్టుకోవాలి. తరువాత అందులో రెడ్ చిల్లీ సాస్ వేసి ఒకసారి కలపాలి. అలాగే కొద్దిగా టమాటో కెచప్ వేసి పిజ్జా బేస్కి బాగా అప్లై చేసుకోవాలి. కొంచెం చీజ్ వేసుకోవాలి. తరువాత స్వీట్ కార్న్ మరియు ఆనియన్ పైన పెట్టుకొని కొద్దిగా చీజ్ వేసుకొని ప్రీహీట్ చేసిన ఓవెన్లో 200 డిగ్రీల దగ్గర 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, ఎమ్మీ ఎమ్మీ పిజ్జా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.